फाइल्स एक्स्ट्रा टाइम है ना ఇక్కడ ఫైల్స్ ఎక్స్ట్రా టైం వస్తుంది కదా వచ్చినాయి రమ్య ఫైల్స్ ఎక్స్ట్రా టైం ఏదో ఒకటి ట్రై చేయాలి ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి ఫైల్స్ మళ్ళీ అపా అపాచీకి వచ్చారా ఇన్స్టాల్ చేసి ఓకే
అప్డేట్ పన్నెండు అయిపోయింది. తెలుగే ఇచ్చారు సార్, తెలుగే ఇచ్చారు. ఉంటేనే ఇచ్చిస్తారు మరి, ఉంటేనే ఇచ్చిస్తారు మరి. నెక్స్ట్ వన్ ఇవ్వండి నాకు. కంప్లీట్ అయింది ఓకేనా? కంప్లీట్ అవ్వట్లేదు కదా, మరొకటి డాక్టర్కి వెళ్ళిపోయింది. అపాచీ అయింది, ఇంజెక్స్ అయింది. ఇంజెక్స్ అయినప్పుడు నేను ఓపెన్ చేస్తుంటే వచ్చిండేది. ఓపెన్ చేసిన నెక్స్ట్ అపాచీ స్టార్ట్ చేస్తాను అంటేనే ఓపెన్ చేయను. కర్లు చేశాను, వర్క్ అయింది. ఇంజనీర్స్ చేశాను, ఇంజనీర్స్ చేయాలి. ఫస్ట్ అపాచీ చేశాను. ఆయన అపాచీ దాంట్లో స్టేటస్ యాక్టివ్ అని చూపించింది కదా. నీకు అపాచీ సర్వర్ ఓపెన్ అయిందా? అపాచీ పేజ్ ఓపెన్ అయిందా? అది ఓపెన్ కావాలి కదా. వెల్కమ్ టు అపాచీ. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పోర్టల్ అన్ని చేంజ్ అవ్వాలి కదా. పోర్ట్ చేంజ్ చేసాం, అన్ని చేసాం. ఇప్పుడు నా దాంట్లో ఇంజనీర్స్ రన్నింగ్ అవుతుంది, అపాచీ రన్ అవుతుంది. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఇంజనీర్స్ చేయకుండా అపాచీ ఇన్స్టాల్ చేశాను. ఓకేనా? ఫస్ట్ అపాచీ ఇన్స్టాల్ అయిపోయింది. తర్వాత ఏమవుతుందంటే ఓపెన్ చేయలేను నేను. ఇక్కడ జనరల్ కళ్ళు కొట్టాను ఆ పోర్ట్కి. లోకల్ ఐపీతో కొట్టాను, ఓకే వచ్చింది. పబ్లిక్ ఐపీతో కొట్టాను, ఓకే వచ్చింది. అంటే రెండు ఐపీలో వర్క్ అవుతుంది, ఓకే మెసేజ్ వచ్చింది. తర్వాత నేను ఇంజనీర్స్ ఇన్స్టాల్ చేసాను. అంటే డైరెక్ట్గా వెబ్ బ్రౌజర్లో ఓపెన్ చేయాలని, డీఫాల్ట్ పేజ్ ఓపెన్ చేయాలని నాకు తెలియదు. నేను చేయలేను. తర్వాత ఇంజనీర్స్ ఇన్స్టాల్ చేశాను, రన్ చేశాను. దాన్ని మళ్ళీ పోర్ట్ డీఫాల్ట్, అంటే ఫస్ట్ అపాచీ ఇన్స్టాల్ చేసి పోర్ట్ మార్చారు, 9000 మార్చారు. ఇంజనీర్స్ బై డీఫాల్ట్ 80కి వెళ్ళిపోయింది ఇప్పుడు. అంతే కదా, అర్థమైందా? రెండు ఉన్నాయి ఇప్పుడు. రెండు ఉన్న యాక్సెస్ చేస్తుంటే మొత్తం అపాచీ ఉంటుంది. తర్వాత మీకు ఫస్ట్ ఇంజనీర్స్ ఓపెన్ చేశారు కదా, మీకు ఇప్పుడు యాక్సెస్ చేసిన ఇంజనీర్స్ ఓపెన్. సో ఇక్కడ ఏంటంటే మ్యాటర్, ఒక వెబ్ సర్వర్ ఓపెన్ అయితే ఆ వెబ్ సర్వరే, అంటే ఎట్ టైం ఒక వెబ్ సర్వరే ఉంటుంది అనుకుంటా. అది ఏంటి, అది రన్ అయ్యేది వేరే పోర్ట్ నెంబర్, ఇది రన్ అయ్యేది వేరే పోర్ట్ నెంబర్. పోర్ట్ నెంబర్తో వేరే అవుతుంది. అక్కడ పైన వెబ్సైట్లో మనం ఐపీ అడ్రస్, మళ్ళీ పోర్ట్ నెంబర్ ఇచ్చామనుకో. ఏ పోర్ట్ నెంబర్ ఇచ్చినా కానీ నాకు అపాచీ ఓపెన్ అవుతుంది. అక్కడ ఏంటి ఇచ్చావు? అపాచీని ఆఫ్ చేశారు. అపాచీని ఆఫ్ చేశారు, రన్నింగ్ చేయకుండా ఆఫ్ చేశారు. ఆఫ్ చేసినా కానీ రన్ అవుతుంది. ఎందుకంటే అపాచీ డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 80 కాబట్టి అది 80 అనే తీసుకుంటారు. మార్చే కదా పోర్ట్ నెంబర్, మార్చినప్పుడు 200 ఓకే అని వచ్చిందా? దేనికి చేశాను, 80లో చేయగలరు. 80కి పోర్ట్కి కాల్ చేస్తుంటే ఇంజనీక్స్ ఓకే అని వస్తుంది, ఇంజనీక్స్ పేజ్ వస్తుంది. దాంట్లో కల్ చేస్తుంటే బట్ రియల్ టైమ్ ఇంటర్నెట్లో ఐపీడ్రస్ను ఇక్కడ కంప్లీట్ వర్క్ అయింది. కంప్లీట్ సర్చ్ ఫైల్ డైరెక్ట్లీ ఫౌండ్ చేసుకుంటాను. ఇది కాదు, నువ్వు ఇచ్చిన ఫైల్, నువ్వు ఇచ్చిందే కొట్టినా ఇదే కదా. ఇదే ఇంజనీర్ స్నాప్ బలం వస్తుందని చెప్పే కదా. చూడు ఇమేజ్ ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చాలా సెర్చ్ ఉన్నాయండి. ఇదే కదా ఫైండ్ ఉండేది. ఇక్కడ వెళ్ళిపోమంటే బాగుంటుంది. ఇదంతా కామన్ చేశాను. ఇంకో రెండు ఇన్స్టాన్సెస్ కావాలని వెళ్ళింది అయితే అన్నిట్లో ఒకటి కావాలంటే వాటి అన్నింటిని యాక్సెస్ చేసుకోవచ్చు. Thank you.
ఫస్ట్ డాక్టర్ ఇన్స్టాల్ చేస్తారా? డాక్టర్ ఇన్స్టాల్ చేసా ఇన్స్టాల్ చేస్తాను చేయాలి డాక్టర్ ఇంజిన్ ఒకటి ఇన్స్టాల్ డాక్టర్ ఇంజిన్ అంటే ఎట్లా సచ్చిన్ వస్తుంది ఫైల్ డైరెక్టరీ ఫోన్ వస్తుంది క్లియర్ కొట్టాలా అసలు వర్జన్ జావా వర్జన్ దాకా వచ్చింది ఇది చేసినా ఇది ఇది కరెక్టేనా ఇది చేసినా సెకండ్ చేయలేదు ఇది చేసినా చేయలేదు జావా వర్జన్ దాకా చేస్తాం చూద్దాం వచ్చింది ఎర్రదే మారే మీరు వచ్చింది ఇన్స్టాల్ అయింది ఇన్స్టాల్ అయినట్టే కదా 200 ఓకే ఒక పెద్ద మ్యాప్ వచ్చి ఇన్స్టాల్ అయింది పైకి వచ్చింది కరెక్టేనా అది ఇక్కడ ఇది టైప్ చేసి ఏది ఇదా పేస్ట్ ఈ సెకండ్ది వద్దా సెకండ్ వద్దా సోడోటార్ ఇది చేయలేదు ఇంకా పని చేయలేదు చేయలేదు సోడోటార్ జిప్ అవుతుంది కదా అంటే ఓపెన్ అవుతాయి కదా ఫైల్స్ అని టార్ యూజ్ చేస్తే ఫైల్ అనేది ఫైల్ ఓకే 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 పైప్ సింబల్ ఏం చేస్తా నేను చేస్తా సెక్యూరిటీ కోసం హెచ్టిటిపిఎస్ గా కాంకెట్ హెచ్టిపిఎస్ అప్లికేషన్ ఇంజనీర్స్ కూడా సేమ్ అపాచీ స్టాటిక్ స్టాటిక్ ఓకే డైనమిక్ కోసం అది వాడాలి డైనమిక్ కోసం సెక్యూరిటీ హెచ్టిపిఎస్కి వెళ్ళాలంటే సెక్యూర్ చెప్పలేదు అది కూడా స్టార్ట్ చేసాం సరే
నేను నాట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఫార్మాట్ టు సిప్ అని ఉంటుంది లేదబ్బా టూడ టెంపో ఫైల్లో ఈ టెంపో కదా కాపీ చేయాల్సింది ఇది చేసినావాను ఇప్పుడు చేయలేదు ఇప్పుడు ఇది అయిపోయిందా చేయలేదు ఒక జిప్ కాలే కోడ్ ఎక్స్ట్రాక్ట్ అవ్వాలా ఇది కదా ఇది అక్కడ కోల నుండి అది తీసేసినావా ఐపీ అడ్రస్ ఇదే కదా దీంట్లోనే కదా పని చేసేది ఇన్స్టాలేషన్ ప్రాబ్లం లేక క్లియర్ కొట్టేసి మరీ చేస్తాను ఆల్రెడీ చేసినట్టున్నాను టీఎండి పెట్టలేనా ఇక్కడ 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 టీఎండి పెట్టలేనా ఇక్కడ పెట్టాను పెట్టా పెట్టా పెడుతుంది కదా పెట్టకపోతే రాదు అందుకనే కదా పెట్టలే పెట్టలే అంతా మళ్ళా నచ్చింది ఇన్స్టాల్ కొట్టిన తర్వాత సిఏ సర్టిఫికెట్స్ కళ్ళు చేయాలి ఇవన్నీ మనం ఏం చేయట్లా ఏం చేస్తున్నాం కదా ఇన్స్టాల్ చేస్తున్నాం డాట్ ఎస్హెచ్ ఫైల్లో సార్ వాళ్ళు క్రియేట్ చేసి పెట్టేశారు ఇది పెట్టకూడదు డాక్టర్ ఇన్స్టాలేషన్ అంతా కూడా ఈ స్టెప్స్ అన్నీ కూడా వన్ బై వన్ అన్ని రాసేసి డాట్ ఎస్హెచ్ ఫైల్ పెట్టదు ఆ ఎస్హెచ్ ఫైల్ రన్ చేస్తుంది అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేస్తుంది ఎవ్రీ టైం మనకి లోపల ఏంటో తెలియదు ఇన్నాళ్ళు ఏ గ్యాప్స్ ఇచ్చుకుంటూ పెట్టినా గ్యాప్స్ ఇచ్చుకుంటూ పెట్టినా ఒకటి చేసి స్టార్ట్ చేసినా ఒకటి చేసి స్టార్ట్ చేసినా ఏంటి రెండు స్టార్ట్ చేసాను ఇన్స్టెంట్ ఒకటి చేసా దాని మొత్తం ఇమేజ్ స్నాప్ షాట్ కొట్టాను అనేబుల్ టు లొకేట్ ప్యాకేజ్ అని వచ్చిందమ్మా చూడండి ఫైల్ కరెక్ట్గా ఉందా కాపీ అంటే లేటెస్ట్ దాకా కదా ఒకసారి కోడ్ చూడు కోడ్ అదే అన్ని వర్కౌట్లు ఒక వెబ్సైట్లో వర్కౌట్లు ఇంకో వెబ్సైట్లోకి వెళ్ళాను ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలని నచ్చలేదు కానీ
స్టార్ నాస్టల్ డాక్టర్ అండ్ స్టార్ డాక్టర్ అని డాక్టర్ ఇన్స్టాల్ అంటే డైరెక్ట్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఒకసారి స్టేటస్ చూడు, రన్నింగ్ ఉంది, రన్నింగ్ ఉంది కదా, ఇంకేమి డైరెక్ట్ రన్ చేస్తాను. టామ్కాట్ వెబ్సైట్లోకి వెళ్ళు, లేటెస్ట్ లింక్ అంతా చూడు, ఆ లింక్ టైప్ చూడు. పాత ఓల్డ్ కదా, మాది Thank you.
స్ట్రీమ్ అనేది ఉండాలని చూడాలని తెలియజేస్తున్నాను. అంటే మూడు ఇన్స్టాలేషన్ అన్న ఒక్క నిమిషం నన్ను కదిలికండి, నేను రిజర్వేషన్ చేసుకోవాలి, తర్వాత నేను ఎక్కడికి పోను. కృష్ణ ఒకసారి టౌన్కే నాయ కూడా కాలేదు ఒకసారి. అర్జెంటుగా నువ్వు బ్యాచ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నా
సరే 450కి 450కి ట్రైన్ ఉంది, ట్రైన్ ఉంది ఓకేనా. నువ్వు నా దగ్గరికి వచ్చేసి హాస్టల్ దగ్గరికి వచ్చేసి నేను వస్తున్నాను, నుంచి క్యాబ్ తీసుకుంటాను వచ్చేసి మెట్రో వెళ్ళి మెట్రో వెళ్ళి నిన్న ఎక్కడ ఉన్నావు? టాంకెట్ ఇదే అయితే ఇదే పోర్ట్ పని ఎక్కడ అవుతుంది చూడు, గుడ్ ప్యాష్ మార్నింగ్ వస్తాను. నేమ్ పెట్టేసి అంతే. నువ్వు పుల్ గుడ్ చేకర్లా, నీకు లోకల్ ఇష్యూ లేదనుకో, డైరెక్ట్ రన్ చేసావు అనుకో, డిపాజిట్ నుంచి డైరెక్ట్ తీసుకుంటారు అది. నువ్వు ఇనిషియల్ ఫిల్ చేయాలి. కృష్ణ పర్సెంటేజ్ రావాలనా? కర్ల దాకా రాలేదు నాకు, ఇన్స్టాలే కాల ఫస్ట్ చేస్తాను. కోర్స్ ఏమి ఉండకూడదు, మార్చా అది సార్ పెట్టాక మెసేజ్ చూడండి అది, లేదంటే దాన్ని తీసేయాలి. ఒకే పోస్ట్ పోస్ట్ ఒకే పోర్టు రెండింటికి ఇవ్వలేం కదా, అది మనం ఐడెంటిఫై చేయాలి. టికెట్ ఇస్ కన్ఫర్మ్డ్.
చీప్గా ఏసీ దగ్గరికి వేసింది. పోటీకి కనెక్ట్ అవ్వట్లేదా చూడు, పోటీకి కనెక్ట్ అవ్వట్లేదా నా బండి తీసుకెళ్ళి మీ జోలో బండి ఏమన్నా లో ముందుగా నీకు హెల్మెట్ పోతున్నా ఇక్కడ చెప్పి నేను బైక్ కావాలంటే చెప్పు, లేదంటే ఇక్కడ పెట్టేసి వస్తలే పండుకొని వస్తా. అన్ని ముందు కాదు ఇంకా ఒకటి ముందు కష్టం కొంచెం సౌండ్ వస్తున్నట్లు అనిపిస్తుంది కానీ చిన్న ప్రాబ్లం ఉంది. ఏం కాదు ఓకేనా, సిగ్నల్ లైట్స్ పని చేయవు, మిర్రర్స్ మిర్రర్స్ లేదు వెనక కొంచెం అది విడిపోయి ఉంది, ఏం భయపడదు అర్థమైందా, అది కానీ పదేళ్ళు అయింది ఇప్పటికీ నేను రన్ చేస్తానంటే నేను తప్ప ఓడి రన్ చేయలేడు ఇది. సరే ఒకసారి ఇన్షూరెన్స్లోకి వెళ్ళు, పైన యాక్షన్స్లోకి వెళ్ళు. ఏమన్నా చూడు ఇమేజ్ ఏమన్నా ఇన్స్టెన్స్కి వెళ్ళి యాక్షన్స్లోకి వెళ్ళు, కింద లాస్ట్ బటన్ దాంట్లోకి వెళ్ళి క్రియేట్ ఇమేజ్ బటన్, దానికి ఒక పేరు ఇచ్చుకో. నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే ఈసీటి లాంచ్ కొట్టినప్పుడు పక్కన ఈఎంఐస్ దగ్గర మై ఈఎంఐ మై ఈఎంఐస్ అని ఉంటాయి, అది క్లిక్ చేయగానే నీకు ఆ ఇమేజ్ పేరు వచ్చేస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసి అయిపోతుంది. అంతే కదా చూడండి, నేను ఉంటా ఉంటా అది ఓకే అయిపోగానే రేట్ అయిపోగానే ఈ రన్ అయ్యేటట్టు చేశా, బట్ లోపల కాంపిటేట్ ఎన్నో వచ్చినాయిగా ఓపెన్ అయింది దాని నుంచి, అంటే ఐపి నుంచి చేసిన అంటే బెస్ట్ ప్రాక్టీసెస్ దాన్ని అంటే మన విండోస్ లాగా సేవ్ చేసి అంటే చేయాల్సిన అవసరం లేదు దీనికి, మన ఇంజన్సే కదా ఏం చేసింది లోపల రన్నింగ్ చేసే లైవ్ ఏం లేదు కదా. అసలు పోర్ట్ కనెక్ట్ అవ్వట్లేదు, పోర్ట్ కనెక్ట్ అవ్వట్లేదు చూడు, నువ్వు ట్రాన్ ఒకసారి నాకు సికింద్రాబాద్లో ఇక్కడ కాదు, అవునా నాకు టెన్షన్గా ఉంది, ఇప్పుడు తొందరగా వెళ్ళాలి. సరే వెళ్ళిపోను, వెళ్ళిపోతాం బైక్ జాగ్రత్త, నన్ను వచ్చి పికప్ చేసుకో ఫస్ట్ వచ్చి తిరిగి పెడతాను. ఇక్కడ చూడు దానికి పొల్యూషన్ చెప్పేసి నేనా కుదరదు, అక్కడ ఎక్కడ ఉండవు పొల్యూషన్, ఎక్కడ దారులు ఎక్కడ ఉండవు దారులు ఎక్కడ ఉండవు దానికి ఏదో పొల్యూషన్ ఏం కదా నాకు ఏం నీకు ఆర్సీ పోలా ఆర్సీగా పట్టుకుంటే పట్టుకుంటే నువ్వు ఇట్లా స్టేషన్లో పోతావు కదా దారిలో వెళ్తావు కదా స్క్రీన్ షాట్ పెట్టు ఉందా స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ ఏదైనా పర్సనల్ ఉంటుంది ఇప్పుడు ఇవ్వండి ఇస్తా పట్టుకుంటే ఎందుకన్నా నువ్వు నువ్వే తీసుకెళ్ళావు హాస్టల్లో పెట్టేసాను ఊరికి, సరే హాస్టల్లో పెట్టేసాను.
అంటే ఇక్కడనే ఉంటుంది హెల్మెట్ తీసుకుని హెల్మెట్ తీసుకుని అయినా చూడదాం వర్క్ తర్వాత ఈ కొత్త ఐపీఎస్ని డైరెక్ట్గా క్రియేట్ అవ్వాలని ఐపీఎస్ని జస్ట్ ఒకసారి అక్కడ ఓపెన్ చేయండి నీకు ఏ ఓపెన్ అయింది అపాచ్ ఓపెన్ ఫస్ట్ అపాచ్ ఓపెన్ అయింది నీకు అంటే ఐపీ కొత్త ఐపీఎస్ క్రియేట్ అవుతుంది కదా లోపల ఏమి ఇన్స్టాల్ చేయగలి కానీ ఐపీ నీకు ఓపెన్ చేయగానే నీకు అపాచ్ ఓపెన్ అయింది ఓకేనా మన పైన పోర్ట్ నెంబర్ 8080 కొడితే టామ్ కట్ అవుతుంది ఇంజనీరింగ్ సూట్ ఎందుకంటే ఈ రెండు ఉదాహరణ మీద ఒకటి ఇంటర్లింక్డ్ ఒకే దాని మీద ఉంటాయి కదా సో డిఫాల్ట్ ఒకటే ఏం డిఫాల్ట్ అంటే అది ఒకటి ఓకేనా అంటే ఐపీ నెంబర్తో కొత్త ఐపీ వస్తుంది కదా రెండు కొత్త క్రియేట్ చేశారు కదా రెండు కొత్త ఐపీలు వస్తాయి కదా అది ఓపెన్ చేయగానే మేము అసలు లాంచ్ కూడా చేయగలం అది ఓపెన్ చేసి కనెక్ట్ చేసి ఇక్కడ ఇక్కడ వెబ్ పేజ్లో చూసుకోవాలి చూసుకోవాలి డెలివరబుల్స్ నేను ట్రైన్ ఎక్కేసి ఇస్తాను సరేనా లేదా నా దగ్గర మీరు వెయిట్ చేస్తారా పెట్టకూడదు సరే నేను పెట్టేస్తాను కనెక్షన్ టైమ్ అవుట్ ఉంటుంది నేను పోర్ట్ కనెక్ట్ అవుతుంది టైమ్ అవుట్ టైమ్ అవుట్ ఉంటుంది కృష్ణనే ఏషియన్ వచ్చి లీటర్ ఆఫ్సారా నేనే ఇంకా చూడు నేను మళ్ళీ ఓపెన్ చేసిన దాంట్లో పోర్ట్ కనెక్ట్ అవ్వట్లా కనెక్ట్ది పోర్ట్ అని పెట్టి చేస్తాం కదా అక్కడ ఐపీ అడ్రస్ వస్తుందా అది రావట్లా ఐపీ అడ్రస్ ఏంటి
Thank you.
క్రియేట్ చేసి దాము సెపరేట్ సెపరేట్ ఏం ఒక దాంట్లో పబ్లిక్ ఆర్ట్ పే ఇంట్రెస్ట్ తీసుకొని దాన్ని కిట్ ప్యాచ్ చేసి దాంట్లో పెట్టి ఐపెడ్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా ఒకదాన్ని మీకు డిఫరెంట్ డిఫరెంట్ వచ్చింది ఒకటే ఒకటే ఐపెడ్ వస్తాను ఒకటే మూడు చేసి
మళ్ళీ నేను క్రియేట్ చేసాను, మళ్ళీ క్రియేట్ చేసి ఇది స్టార్ట్ చేసి మళ్ళీ క్రియేట్ చేయడం చెప్తాను Thank you.
కోలన్ అంటే ఏంటి?